Namaskaram. Kolhapur Mahalakshmi Alaya Pratyeka Karyakramaniki Swagatam. మన దేశంలో వెలసిన అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైనది ఈ కొల్హాపూర్ మహాలక్ష్మి దేవాలయం. సుమన సవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమై ముని గణ వందిత మోక్ష ప్రదాయిని మంజుళ వాషి మహారాష్ట్రలోని పూణేకి 300 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ అమ్మవారి దేవాలయం. నల్లని రంగులో ఉన్న ఈ అమ్మవారిని చూడటానికి మన రెండు కళ్ళు సరిపో, అందుకే ఈ దేవాలయాన్ని అవిముక్త క్షేత్రము అని అంటారు. స్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫల ప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవ భయహారిణి పాప విమోచని సాధు జన శత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్య లక్ష్మి జయ పాలయ మా. మహా మాతృకా స్థాన్గా విఖ్యాతి నొందిన కొల్హాపూర్ మహాలక్ష్మి శక్తిపీఠం అమ్మవారి నేత్ర స్పర్శచే పునీతమైన పుణ్యభూమి, ధన్యభూమి. అంబాబాయిగా కీర్తింపబడే అమ్మవారు సర్వశుభములకు నెలవు, సకల విభవములకు కొలువు. సహ్యాద్రి పర్వత శ్రేణువులలో పంచగంగా నదీ తటమున విరాజిల్లే ఈ క్షేత్ర తీర్థరాజ్యం ఆదిలక్ష్మికి నిత్య నిలయం. అమ్మవారి ఆలయం నిత్య పూజలతో శోభలందుచు విశేష ఉత్సవాలైన నవరాత్రోత్సవ్, కిరణోత్సవ్, రథోత్సవులలో విశేష శుభాలతో విరాజిల్లును. రజోగుణ సంబంధమైన ఆది పరాశక్తి ఈ క్షేత్రంలో కొలువై ఉంది. అమ్మవారి విశాల హృదయానికి ప్రతీకగా ఆలయ ముఖద్వారాన్ని వర్ణిస్తారు. జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫల ప్రద శాస్త్రమయే రథ గజ తురగ పదాది సమాన అమ్మవారి ఆలయ మహద్వారం అద్భుతం, అపురూపం, అద్వితీయం. అత్యంత విశాలమైన ఈ మహాద్వారం మహారాష్ట్ర సంప్రదాయ చిహ్నములతో, విధానములతో భక్తులకు కనువిందు చేస్తూ
సాక్షాత్తు వైకుంఠ ద్వార సదృశముగా విలసిల్లుచున్నది. ఎంతో మంది దేవి ఉపాసకుల తపస్సుకు ప్రతీకగా వర్ణించబడుతుంది ఈ క్షేత్రం. చంద్రం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రీయం లోకే దేవచుష్టాముదారాం తాం పద్మినీం శరణమహం ప్రపద్యే లక్ష్మీమే నశ్యతాం త్వాం వృణే. ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్పతిస్తవ వృక్షోత బిల్వః తస్య ఫలాహారి తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ. ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమయే మణిమయ భూషిత కర్ణ విభూషణ శాంతి సమావృత హాస్యముఖే నవనిధి దాయిని కలిమల ప్రత్యేక కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఆలయ పరిసరాల్లో అమ్మవారి పూజకు సంబంధించిన పూజా సామాగ్రి లభ్యమవుతాయి. నిత్య పూజలకు, నైమిత్తిక సేవలకు, విశేష ఆరాధనలకు వలసిన అన్ని పూజా కైంకర్య సామాగ్రి సంచారములు అమ్మవారి కృపా విశేషముతో విరివిగా లభిస్తూ భక్తులను అమ్మవారి సేవలో తరించే మార్గాన్ని ఆవిష్కరించేటట్లున్నవి విపణి కేంద్రములు. ఈ అమ్మవారిని భవానీ మాతగాను కరవీర వాసినిగాను కొలుస్తారు.
ఈ అమ్మవారి విగ్రహాన్ని ప్రశస్తమైన మనుషులతో తయారైనదిగా నమ్ముతారు. శుద్ధ లక్ష్మీం మోక్ష లక్ష్మీం అన్నట్లు శుద్ధ స్ఫటిక స్వరూపిణి అయిన అమ్మవారి శుద్ధ తత్వమునకు సత్వమునకు ప్రతీకగా ఆలయ గోపురం శ్వేత వర్ణముతో ఉన్నత శిఖరములతో స్వర్ణ కలశముతో మహావైభవంగా మహాసుందరంగా మహాశుభప్రదంగా వెలుగొందుతూ మనల్ని అమ్మవారి మూల మందిరానికి ఆహ్వానిస్తాయి. నల్లని ముఖంతో దివ్యాభరణాలతో ఉన్న అమ్మవారిని చూడటానికి మనకి రెండు కళ్ళు సరిపోవు. విద్యకు రూపంగా బ్రహ్మ విద్యకు స్వరూపంగా వెలుగొందుతుంది ఈ క్షేత్రం. గోపుర శిఖర దర్శనంతో పరవశించిన భక్త జనులు సమస్త శిల్పకళకు కృతి, సంపూర్ణ వాస్తు విద్యకు ఆకృతి. సుందరాతి సుందరము రమ్యాతి రమ్యమైన ఆలయ శోభను తిలకిస్తూ భక్తులు నెమ్మదిగా సాక్షాత్తు శ్రీమాత శ్రీ కొల్హాపూర్ మహాలక్ష్మీదేవి మూల విరాట్ దర్శనానికి జయఘోషలతో జయ శ్రీమాతా నామోచ్చరణతో మున్ముందుకు సాగుతారు. అత్యంత ప్రాచీనమైన ఈ క్షేత్రం అఖండ జ్యోతి వలె ప్రకాశిస్తూ ఉంటుంది. మహాప్రళయ కాలంలో కూడా మహాలక్ష్మీదేవి ఈ క్షేత్రాన్ని విడుదని పురాణాల్లో ఉంది. అమ్మవారి దర్శనం బహుజన్మ పుణ్యఫలం, జన్మాంతర సాధనా బలం. విశాల నేత్రద్వయముతో విస్మయపరిచే విభూతి రూపము స్వరూపమే అమ్మవారి మూల విరాటు. కరుణకు మూలమై కమనీయతకు ఆలవాలమైన అమ్మవారి సందర్శనం నిజంగా అమ్మవారికి అనంత స్పష్టమై ఉన్న అవ్యాజ ప్రేమకు నిలివెత్తు నిదర్శనం. ప్రత్యేక కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం.
ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే ఈ అమ్మవారి దర్శనం కలుగుతుందని భక్తుల విశ్వాసం. మంత్ర తంత్ర యంత్ర సంభూషితమైన ఆలయమే ఈ కొల్హాపూరు ఆలయం. జయ కమలాసని సద్గతి దాయిని జ్ఞాన వికాసిని గానమయే అనుదిన మర్చిత కుంకుమ దూసర భూషిత వాసిత వాద్యనుతే కనకధరా స్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్యపతే జయ జయ హే మధుసూదన కామిని విజయ లక్ష్మి జయ సాక్షాత్తు మహాలక్ష్మీదేవి మందిరంలో అమ్మవారి అలంకరణ ఒక నిత్య ఉత్సవం, అనునిత్య యోగం. వివిధ రకములైన విశేష ఆభరణములు, మకరకుండలములు, కంకణములు, వడ్డాణములు, కాసుమాలలు, పేట గొలుసులు, చంద్రవంకాభరణము అమ్మవారికి భక్తులు సభక్తిక అర్పణ, సర్వ సమర్పణ. అమ్మవారి తిలకాలంకారాన్ని కన్నులారా తిలకిద్దాం రండి. ఆదిలక్ష్మీదేవి ఈ క్షేత్రంలో మహాశక్తులతో కొలువై ఉంది. కోరిన సకల సంపదలను వసిగే అమ్మవారే కొల్హాపూరు మహాలక్ష్మి అమ్మవారు. అమ్మవారి ఆలయ ప్రాంగణ ప్రాకారము మహాలక్ష్మి విభవానికి వైభవానికి మారుపేరుగా అమ్మవారి వాహనమైన గజరూపములతో, పౌరాణిక గదలతో వెలిగే కుండ్యములతో, ఎత్తైన శిఖర గోపురాలతో, మంగళ వాయిద్య నాదములతో, గరుడ మండపముతో, మహాఘంటికతో భూలోక వైకుంఠముగా విరాజిల్లుతూ అసంఖ్యాక భక్తులకు కన్నుల పండుగగా వెలుగొందుచుండును. ఈ ఆలయంలో ఇతర దేవీ దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి దర్శిద్దాం. తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం ధనుర్ధరాయై విద్మహే సర్వ సిద్ధ్యై చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్. జగదాంబ, జగదీశ్వరి, జగదాత్రి, కొల్హాపూరు మహాలక్ష్మి. దర్శనాన మాత్రమే సిరి సంపదలనొసగే అమ్మవారే కొల్హాపూరు మహాలక్ష్మి అమ్మవారు. సదా వేద మంత్రములతో, సర్వదా నిగమాగమ పూజలతో,
మహావైభవోపేతమైన మహాలక్ష్మీ మందిరమున ప్రతి పూజ ఒక విశేష యాగంగా భాగ్యంగా నిర్వహించబడుతూ నిత్య నీరాజనాలతో భక్తుల మదిలో శాశ్వత ఆధ్యాత్మిక ముద్రను చైతన్య దీప్తిని ప్రసాదిస్తూ యాదేవి సర్వభూతేషు మాత్యరూపేణి సంస్థిత అన్న సప్త సతి భావనను అమ్మవారు స్థిరీకరిస్తూ అనుగ్రహించుచున్నట్లున్నది. ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.